ఇప్పుడే తెలంగాణలో మరో దారుణం. అవును, చేప ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట. మృతుడు నిజామాబాద్ వాసి. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏటా పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇక్కడ భత్తిని సోదరులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మొదటగా మంత్రి పొన్నం ప్రభాకర్కు భత్తిని హరినాథ్ గౌడ్ చేప ప్రసాదం వేశారు. కాగా చేప మందు కోసం తెలుగు రాష్ట్రాలతో సహా బీహారు, యూపీ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాది మందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి కిక్కిరిసిపోయింది. మందు కోసం ఆస్తమా బాధితులు పెద్ద ఎత్తున వచ్చారు. క్యూ లైన్లో ఉన్నవారికి 4 గంటల పైగా సమయం పట్టింది. భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అయితే తోపులాట జరిగింది. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైన కాసేపటికే క్యూ లైన్లో తోపులాట జరిగింది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన అధికారులు యంత్రాంగం కొటాహొట్టిన ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజన్న అయితే చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా తోపులాట అయితే జరిగి ఒకరైతే చనిపోయారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని